హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఏ బగ్స్ లైఫ్ అనే మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీలో చీమలు మిడతల దగ్గర నుండి తమ ఐలాండ్ని కాపాడుకోవడానికి వాటితోటి యుద్ధం చేస్తాయి. అసలు ఆ మిడతలకి చీమలకి మధ్య వార్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఈ వార్లో ఎవరు విన్ అయ్యారు అనే విషయాల గురించి మనం మూవీ స్టోరీలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్లో మనకి ఒక చీమల ఐలాండ్ని చూపిస్తారు. ఈ ఐలాండ్ని చీమల మహారాణి పరిపాలిస్తూ ఉంటుంది. ఈ మహారాణికి ఇద్దరు కూతుర్లు ఉంటారు. వాళ్ళలో పెద్ద కూతురు పేరు ఏటా అండ్ చిన్న కూతురు పేరేమో డాటు. డాటు చాలా చిన్నపిల్ల. మహారాణి ముసలిదైపోతూ ఉండడం వల్ల ఆమె తన బాధ్యతలన్నింటినీ కూడా తన కూతురైన ఏటాకి అప్పగించాలని చెప్పి అనుకుంటుంది. దాంతోనే ఆమె మహారాణిగా ఉండడానికి ఏమేమి అర్హతలు ఉండాలో ఏటాకి చెప్పి ఏటాకి అన్ని రకాల విద్యలను నేర్పిస్తూ ఉంటుంది. ఈ ఐలాండ్లో మహారాణి ఫ్యామిలీకి మాత్రమే ఎగరగలిగే రెక్కలు ఉంటాయి. దీని కారణంగానే వీళ్ళ ఫ్యామిలీ చీమల ఐలాండ్ని పరిపాలించడానికి అర్హతని సాధిస్తుంది. ప్రస్తుతం చీమలన్నీ కలిసి కొన్ని రాళ్లపైన ఒక ఆకును పెట్టి దానిపైన అన్ని రకాల ఫుడ్ని పెడుతూ ఉంటాయి. యాక్చువల్గా ప్రతి చీమ కూడా తమకు దొరికిన ధాన్యాలని ఫుడ్ని ఒక్కొక్కటిగా తీసుకుని వచ్చి ఆకుపైన పెడతాయి. ఎందుకంటే ఈ చీమలు ప్రతి సమ్మర్లో కూడా తమ సేకరించిన ఫుడ్ని మిడతలకి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవి కనుక ఫుడ్ని మిడతలకి ఇవ్వకపోతే అవి ఈ ఐలాండ్ పైన దాడి చేస్తాయి. దాంతోనే చీమలు మిడతలకి బాగా భయపడిపోయి తమ సేకరించిన ఫుడ్లో కొంత భాగాన్ని మిడతలకి సమర్పిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఈ చీమలు మిడతలకి ఫుడ్ని ఇచ్చే టైం దగ్గర పడుతూ ఉండడంతో అవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఫుడ్ని తీసుకెళ్లి ఆకుపైన పెడుతూ ఉంటాయి. కానీ ఒక చీమ మాత్రం మిగతా చీమల్లాగా కాకుండా ఒకేసారి ఎక్కువ గింజల్ని తీసుకెళ్లాలని చెప్పి ఒక పరికరాన్ని రెడీ చేసుకుని దానిలో ఫుడ్ని తీసుకెళ్లాలని అనుకుంటుంది. ఈ చీమ పేరు ఫ్లిక్కు. ఫ్లిక్కు చాలా తెలివైన వాడు. కానీ ఇతను ఎప్పుడూ కూడా తింగర పనులు చేస్తూ ఉండడంతో ఏటా అండ్ మిగతా చీమలు ఫ్లిక్ని తిడుతూ ఉంటాయి. బట్ డాటు మాత్రం ఫ్లిక్ని ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. చీమలన్నీ ఫుడ్ని ఆకుపైన పెడుతూ ఉన్నప్పుడు ఒక చీమ మిడతలు రాకని గమనించి మిగతా చీమలకు మిడతలు వస్తున్నాయని సిగ్నల్ని ఇస్తుంది. అది చూసి మిగతా చీమలన్నీ కూడా బాగా భయపడిపోయి చాలా కంగారుగా ఫుడ్ని ఆకుపైన పెట్టేసి తమ చీమల పొట్టులోకి పారిపోతాయి. అప్పుడే ఫ్లిక్కు తన సేకరించిన ధాన్యాన్ని ఆకుపైన పెట్టడానికి వెళ్తాడు. కానీ అతను ధాన్యాన్ని ఆకుపైన పెడుతూ ఉండగా అతను తయారు చేసిన పరికరం ఆకుకు తగిలి అందులో ఉన్న ధాన్యము ఫ్రూట్స్ అన్నీ కూడా పక్కన ఉన్న నీటిలో పడిపోతాయి. అది చూసి ఫ్లిక్కు చాలా కంగారు పడిపోయి పరిగెత్తుకుంటూ ప్రిన్సెస్ ఆట దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం గురించి చెప్పి తనను క్షమించమని అడుగుతాడు. అదే టైంలో మిడతలు ఈ చీమల ఐలాండ్కి వచ్చి తమకు రావాల్సిన ఫుడ్ కోసం సెర్చ్ చేసి అక్కడ ఫుడ్ లేకపోవడంతో చాలా కోపంగా చీమల పొట్టు వచ్చి మా ఫుడ్ ఎక్కడ ఉందని చెప్పి గట్టిగా అరుస్తాయి. ఈ మిడతలకి హాపర్ అనే మిడత హెడ్గా ఉంటుంది. ఈ హాపర్ ఏటా దగ్గరికి వెళ్ళి ఆమెను చాలా కోపంగా చూస్తూ వచ్చే వర్షాకాలం కల్లా మాకు రెట్టింపు ఆహారం కావాలి, కాబట్టి మీరు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఆహారాన్ని సేకరించడం స్టార్ట్ చేయండి అని అంటాడు. అది విని మహారాణి, మేము మీకోసం ఆహారాన్ని సేకరించలేము, ఎందుకంటే ఈ వర్షాకాలానికి మాకు కూడా చాలా ఆహారం కావాల్సి ఉంటుందని హాపర్ తోటి అంటుంది. అప్పుడు హాపర్ చాలా కోపంగా, మీరు కనుక నేను ఇచ్చిన టైం కల్లా రెట్టింపు ఆహారాన్ని సేకరించకపోతే మా మిడతలన్నీ కూడా మీ పైన దాడి చేసి ఈ ఐలాండ్ని అండ్ ఇందులో ఉన్న చీమలన్నింటినీ నాశనం చేసి పడేస్తాయని మహారాణికి వార్నింగ్ ఇచ్చి మిగతా మిడతలని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మిడతలు అక్కడ నుండి వెళ్ళగానే ఏటా ఫ్లిక్ దగ్గరికి వెళ్ళి అతన్ని తిడుతుంది. అప్పుడే ఫ్లిక్ ఏటాకి సారీ చెప్పి మిడతల దగ్గర నుండి చీమల ఐలాండ్ని సేవ్ చేసుకోవడానికి ఒక ప్లాన్ని చెప్తాడు. నెక్స్ట్ ఫ్లిక్ ఏటాతోటి మనం వేరే నగరానికి వెళ్ళి అక్కడ ఉన్న పెద్ద పెద్ద బగ్స్ని అండ్ బర్డ్స్ని ఇక్కడికి తీసుకొచ్చి వాటితోటి మిడతల పైన దాడి చేయిద్దాం, ఇలా చేస్తేనే మనకి మిడతల పేడ వదిలిపోతుందని సలహా ఇస్తాడు. కానీ ఏటా అండ్ మిగతా చీమలు మాత్రం ఈ పని అంత తేలిక కాదు అని అనుకుంటారు. అప్పుడే ఏట కొన్ని సలహాదారుల చీమలతో చర్చించి మనం ఫ్లిక్ని ఇక్కడ నుండి నగరానికి పంపించేద్దాం, వాడెక్కడ లేకపోతే మనం మన పనిని ఏ ఆటంకం లేకుండా చేసుకోవచ్చు అని చెప్పి బగ్స్ని తీసుకొచ్చే పనిని ఫ్లిక్కి అప్పగిస్తుంది. నెక్స్ట్ ఫ్లిక్ కూడా అన్ని సర్దుకుని నగరానికి బయలుదేరతాడు. అతను నగరానికి వెళ్ళేటప్పుడు డాట్ అతని దగ్గరికి వచ్చి ఫ్లిక్కి సెండ్ ఆఫ్ ఇస్తుంది. నెక్స్ట్ సీన్లో మనకి బగ్స్ సర్కస్ని చూపిస్తారు. ఈ సర్కస్ని ఫీటీ ఫ్లే అనే చిన్న బగ్ రన్ చేస్తూ ఉంటుంది. ఇదే ఈ సర్కస్కి హెడ్. ఈ సర్కస్లో కొన్ని రకాల పురుగులు పనిచేస్తూ ఉంటాయి. అవి సర్కస్కి వచ్చిన మిగతా పురుగుల్ని ఎంటర్టైన్ చేయడానికి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటాయి. కానీ ఈ పురుగులకి సర్కస్ ఎలా చేయాలి అనే విషయం గురించి తెలియకపోవడంతో అవన్నీ కూడా విన్యాసాలు చేస్తూ ఫెయిల్ అవుతూ ఉంటాయి. అప్పుడే సర్కస్కి వచ్చిన రెండు పురుగులు వీళ్ళ పర్ఫార్మెన్స్ను చూసి సర్కస్ స్టాఫ్ని హేళన చేస్తాయి. అది విని సర్కస్లో పనిచేసే ఒక పురుగు ఆ రెండు పురుగుల దగ్గరికి వెళ్ళి వాటితోటి గొడవ పెట్టుకుంటుంది. అప్పుడే సర్కస్ టీం మొత్తం కూడా వచ్చి వాళ్ళ గొడవని ఆపుతాయి. ఇదంతా చూసి సర్కస్ హెడ్కి బాగా కోపం వచ్చి తన స్టాఫ్ మొత్తాన్ని కూడా పనుల నుండి తీసేస్తాడు. ఈ స్టాఫ్ కూడా ఏమి చేయలేక సర్కస్ నుండి డైరెక్ట్గా ఒక రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుని తమ పని అయిపోయిందని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకో పక్క ఫ్లిక్ చాలాసేపు ప్రయాణించి ఫైనల్గా నగరానికి చేరుకుంటాడు. అలాగే అతను తమ ఐలాండ్ని కాపాడుకోవడానికి ఏ పురుగులు పనికొస్తాయో అని చెప్పి అనుకుంటూ సర్కస్ పురుగులు వెళ్ళిన రెస్టారెంట్కి వెళ్తాడు. అదే టైంలో సర్కస్ పురుగుల్ని హేళన చేసిన రెండు పురుగులు మళ్ళీ సర్కస్ వాళ్ళ దగ్గరికి వచ్చి తమతో గొడవ పెట్టుకున్న పురుగుని ఏడిపిస్తూ ఉంటాయి. కానీ ఈసారి సర్కస్ పురుగులు అన్నీ కూడా ఎక్కడా తగ్గకుండా రెండు పురుగుల్ని ఒక్కటి పీకి వాటిని స్పృహ తప్పేలా
ఉండేలాగా చేస్తాయి. ఇదంతా కూడా ఫ్లిక్ చూసి అవి సర్కస్ పురుగులని తెలియక ఈ పురుగులన్నీ చాలా ధైర్యం ఉన్న పురుగుల్లాగా ఉన్నాయి, నేను వీటి సహాయంతో మా ఐలాండ్ని సేవ్ చేసుకోవచ్చు అని అనుకుని ఆ సర్కస్ పురుగుల దగ్గరికి వెళ్ళి చీమల ఐలాండ్లో ఉన్న చీమల సిచ్యువేషన్ గురించి వాటికి చెప్పి మిడతల దగ్గర నుండి మా ఐలాండ్ని మీరే ఎలా అయినా సరే సేవ్ చేయాలని చెప్పి ఆ సర్కస్ పురుగుల్ని సహాయం కోరతాడు. అప్పుడు సర్కస్ పురుగులు కింద పడ్డ రెండు పురుగులు పైకి లేస్తే తమను ఎక్కడ కొడతాయని చెప్పి బాగా భయపడిపోయి ఫ్లిక్ చెప్పింది పూర్తిగా అర్థం చేసుకోకుండా ఫ్లిక్కి హెల్ప్ చేస్తామని చెప్తాయి. యాక్చువల్గా ఈ సర్కస్ పురుగులకి మిడతలతో ఫైట్ చేయాలి అనే విషయం గురించి అర్థం కాక తమకే కొత్త పని దొరికిందని చాలా సంతోషపడి ఫ్లిక్తో పాటు చీమల ఐలాండ్కి బయలుదేరతాయి. ఇంకో పక్క చీమలన్నీ కలిసి చాలా కష్టపడుతూ మిడతల కోసం ఆహారాన్ని సేకరిస్తూ ఉంటాయి. ఇంతలో ఫ్లిక్కు సర్కస్ పురుగులతో పాటు చీమల ఐలాండ్కి చేరుకుంటాడు. నెక్స్ట్ ఫ్లిక్కు ఆ పురుగుల్ని ఏటా దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళని ఐలాండ్లో ఉన్న అన్ని చీమలకు ఇంట్రడ్యూస్ చేస్తాడు. బట్ ప్రిన్సెస్ ఏటాకి ఫ్లిక్ తీసుకొచ్చిన పురుగుల పైన పూర్తి నమ్మకం అనేది ఉండదు. కానీ మిగతా చీమలు ఏటాతో మాట్లాడి మిడతలని తరిమి కొట్టడానికి ఈ పురుగుల సహాయం మనకి కావాలి, కాబట్టి మనం ఈ పురుగుల సహాయం తీసుకుందామని చెప్పి ఏటాని కన్విన్స్ చేస్తాయి. నెక్స్ట్ ఈ చీమలన్నీ కలిసి తమను కాపాడడానికి ఈ పురుగులు ఇక్కడికి వచ్చాయని అనుకుని వాటికి వెల్కమ్ పార్టీని ఇస్తాయి. ఈ పార్టీలో చీమల పిల్లలు తాము మిడతల కారణంగా ఎటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాము అనే విషయాల గురించి ఒక స్కిట్ వేసి ఈ పురుగులకి చూపిస్తాయి. అప్పుడు ఈ పురుగులకి తాము మిడతలతో యుద్ధం చెయ్యాలి అనే విషయం గురించి అర్థమయ్యి ఫ్లిక్ని పక్కకు పిలిచి ఫ్లిక్ నీకేమైనా పిచ్చి కానీ పట్టిందా ఏంటి, మేము సర్కస్లో పనిచేసే వాళ్ళం, మాకు ఎలా ఫైట్ చేయాలో తెలియదు కాబట్టి మేము మిడతలతో ఫైట్ చేయలేమని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ పురుగులు చెప్పింది విని ఫ్లిక్ షాక్ అవుతాడు. నెక్స్ట్ అతను ఆ పురుగుల్ని ఆపి ఇప్పుడు మిగతా చీమలకి ఈ విషయం గురించి తెలిస్తే అవన్నీ నేను ఎందుకు పనికిరాని వాడినని అనుకుంటాయి, కాబట్టి మీరు ఈ విషయం గురించి ఎవరికి చెప్పొద్దని చెప్పి వాటి వెనకాల వెళ్తూ ఉంటాడు. ఇక్కడ జరిగిందంతా కూడా డాట్లు చూసేసి ఫ్లిక్ వెనకాల వెళ్తుంది. అదే టైంలో అక్కడికి ఒక పక్షి వచ్చి సర్కస్ పురుగుల్ని చూసి వాటిని తినడానికి ట్రై చేస్తుంది. ఆ పక్షిని చూడగానే పురుగులన్నీ బాగా భయపడిపోయి అక్కడ నుండి పారిపోతాయి. కానీ డాట్ మాత్రం ఆ పక్షి దగ్గర ఇరుక్కుపోతుంది. అది చూసి పురుగులన్నీ కూడా కలిసి పెద్ద సాహసం చేసి ఆ పక్షి దగ్గర నుండి డాట్ని సేవ్ చేస్తాయి. దీని గురించి ఏటా అండ్ మిగతా చీమలో తెలుసుకుని అవి చేసిన సాహసాన్ని మెచ్చుకుని పురుగులే మనల్ని మిడతల దగ్గర నుండి సేవ్ చేయగలవని ఫిక్స్ అయిపోయి అన్ని పురుగులకి మర్యాదలు చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫ్లిక్ సర్కస్ పురుగుల దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడ ఉన్నంతకాలం ధైర్యవంతుల్లాగా నటించండి, నేను మిగతా సంగతి చూసుకుంటా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే ఏటా ఫ్లిక్ దగ్గరికి వచ్చి ఫ్లిక్ నువ్వు నిజంగానే చాలా తెలివైన వాడు, అసలు మిడతలే పక్షులతో ఫైట్ చేయాలంటే చాలా భయపడిపోతాయి, అలాంటిది నువ్వు తీసుకొచ్చిన పురుగులు పక్షితో పోరాడి మరి డాట్ని సేవ్ చేశాయని అంటూ ఉంటుంది. అప్పుడే ఫ్లిక్కి ఒక ఐడియా వచ్చి ఏటా నేను నిన్ను తర్వాత కలుస్తాను ఆమెకి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఫ్లిక్ ఆ సర్కస్ పురుగుల దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు మీకు ఒక ప్లాన్ గురించి చెప్తాను, మీరు ఈ ప్లాన్ మీదే అని అనుకుని దీని గురించి ఏటాకి చెప్పండి సరేనా అని పురుగుల్ని అడుగుతాడు. యాక్చువల్గా ఫ్లిక్ ఆకులతో ఒక పక్షిని క్రియేట్ చేసి దాని లోపల నుండి ఆపరేట్ చేసి దాని సహాయంతో మిడతలని భయపెట్టాలని అనుకుంటాడు. నెక్స్ట్ సర్కస్ పురుగులు అన్నీ కలిసి ఏటా దగ్గరికి వెళ్ళి ఫ్లిక్ ప్లాన్ని ఏటాకి చెప్తాయి. ఈ ఐడియా ఏటాకి కూడా బాగా నచ్చేస్తుంది. దాంతో ఆమె మిగతా చీమలతోటి మనం ఒక పక్షిని క్రియేట్ చేసి మిడతలని తరిమి కొడదాం, కానీ దానికోసం మన అందరం కూడా కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని అంటుంది. దీని తర్వాత చీమలన్న పురుగులు కలిసి ఒక పక్షి రూపాన్ని క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్ వీళ్ళు పక్షిని గాల్లో వేలాడదీసి మిడతలు కనుక అక్కడికి వస్తే ఈ పక్షి బొమ్మ సాయంతో మిడతలని భయపెట్టాలని చెప్పి రెడీగా ఉంటాయి. ఈ ప్రాసెస్లో సర్కస్ పురుగులు అన్నీ కూడా చీమలకి బాగా క్లోజ్ అవుతాయి. ఇంకో పక్క మిడతలన్నీ కలిసి చీమల ఐలాండ్ పైన దాడి చేయడానికి బయలుదేరతాయి. నైట్ అయ్యాక సర్కస్ హెడ్ అయిన పీటిఫ్లే సర్కస్ పురుగులని వెతుక్కుంటూ చీమల ఐలాండ్కి వస్తుంది. అలాగే అది సర్కస్ పురుగుల ఫొటోస్ని చీమలకి చూపించి వీళ్ళు మా సర్కస్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా అని చెప్పి అడుగుతుంది. అది విని చీమలు కూడా షాక్ అయ్యి ఆ సర్కస్ పురుగులు హీరోస్ కాదు, అవన్నీ కూడా జోకర్స్ అని అనుకుంటాయి. నెక్స్ట్ ఆట మిగతా చీమలతో కలిసి ఫ్లిక్ దగ్గరికి వెళ్ళి చీమలన్నింటినీ మభ్యపెట్టినందుకు ఫ్లిక్ని తిట్టి అతన్ని సర్కస్ పురుగుల్ని ఐలాండ్ నుండి వెళ్ళిపోమంటుంది. దాంతో సర్కస్ పురుగులు అండ్ ఫ్లిక్లు పీటీఫ్లేతో పాటు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ డే చీమలన్నీ కలిసి మళ్ళీ మిడతల కోసం ధాన్యాన్ని సేకరిస్తూ ఉంటాయి. అదే రోజు నైట్ మిడతలు ఐలాండ్కి వచ్చి చీమలు సేకరించిన ధాన్యాన్ని చూసి ఆ ధాన్యం తక్కువగా ఉండడంతో చీమల దగ్గరికి వెళ్ళి చీమలపైన అటాక్ చేస్తాయి. అప్పుడే డాట్ అండ్ ఇంకొన్ని చీమ పిల్లలు మిడతల దగ్గర నుండి తప్పించుకుని ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్ళి దాక్కుంటాయి. ఇంతలో రెండు మిడతలు అటువైపుగా వచ్చి హాపరు చీమల దగ్గర ఉన్న ఫుడ్ మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత మహారాణిని చంపేస్తాడని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాయి. అది విని డాట్ ఈ విషయం గురించి ఫ్లిక్కి ఎలాగైనా సరే చెప్పాలని అనుకుని ఫ్లిక్ వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తుంది. ఫైనల్గా డాట్ ఫ్లిక్ని కనిపెట్టి జరిగిన విషయం గురించి ఫ్లిక్కి చెప్పి చీమలకి హెల్ప్ చేయమని ఫ్లిక్ని అడుగుతుంది. అప్పుడు ఫ్లిక్ తమ ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆ పక్షి బొమ్మ సాయంతో మిడతలన్నింటినీ కూడా తరిమేయొచ్చని అనుకుని సర్కస్ పురుగుల్ని తీసుకుని చీమల ఐలాండ్కి బయలుదేరతాడు. సర్కస్ పురుగులు చీమల ఐలాండ్కి చేరుకున్న వెంటనే అవన్నీ కలిసి మిడతల దృష్టిని మరల్చడానికి సర్కస్ విన్యాసాలు చేస్తూ ఉంటాయి. ఆ విన్యాసాలను చూసి మిడతలు అన్నీ కూడా నవ్వుకుని సర్కస్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తాయి. ఇంకో పక్క ఫ్లిక్ డాట్ని తీసుకుని దాకును ఉన్న చీమ పిల్లల దగ్గరికి వెళ్తాడు. నెక్స్ట్ ఫ్లిక్ ఈ పిల్లల సహాయంతో పక్షి బొమ్మ దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మ
అమ్మని లోపల నుండి ఆపరేట్ చేస్తూ మిడతలని భయపడడానికి ట్రై చేస్తాడు. ఆ పక్షిని చూసి మిడతలన్నీ కూడా బాగా భయపడిపోయి అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తాయి. కానీ అప్పుడే అనుకోకుండా ఆ పక్షికి నిప్పంటుకుని అది కింద పడిపోతుంది. బొమ్మ కింద పడగానే ఫ్లిక్ అండ్ అందులో ఉన్న మిగతా చీమ పిల్లలు బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ హాపర్ ఆ పక్షి బొమ్మ దగ్గరికి వెళ్ళి అది ఒక బొమ్మ అని తెలుసుకుని బొమ్మతోటి మమ్మల్ని భయపెట్టడానికి ట్రై చేసింది ఎవరు, మీకు ఎంత ధైర్యం ఉంటే ఇటువంటి పనులు చేస్తారని చాలా కోపంగా అక్కడ ఉన్న చీమల్ని అడుగుతాడు. అది విని ఫ్లిక్ ముందుకు వచ్చి ఇదంతా కూడా నా ఐడియానే అని హాపర్ తోటి అంటాడు. అప్పుడే హాపర్ ఫ్లిక్ని కొట్టి మీరంతా కూడా చిన్న చిన్న చీమలు, మీరు మమ్మల్ని ఏమి చేయలేరని చెప్తాడు. అది విని ఫ్లిక్ మేము చిన్నవాళ్ళమే కావచ్చు కానీ మేము చాలా ధైర్యవంతులం, మేము ప్రతిరోజు మాకోసమే కాకుండా మీకోసం కూడా ఆహారాన్ని కలెక్ట్ చేస్తున్నాము, మీరు లేకుండా మేము ఎలా అయినా సరే బ్రతకగలం కానీ మేము లేకపోతే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి అని అంటుంది. ఫ్లిక్ మాటలు విని అక్కడ ఉన్న చీమలన్నీ కూడా ధైర్యం తెచ్చుకుని ఒక్కసారిగా మిడతలపైన అటాక్ చేస్తాయి. అప్పుడే హాపర్ తప్ప మిగతా మిడతలన్నీ కూడా చాలా భయపడిపోయి అక్కడ నుండి పారిపోతాయి. నెక్స్ట్ చీమలన్నీ కలిసి హాపర్ని చంపేద్దామని అనుకుంటాయి కానీ అప్పుడే వర్షం పడుతూ ఉంటుంది. దాంతో చీమలన్నీ కలిసి పొట్టలోకి వెళ్ళిపోతాయి. అప్పుడే హాపరు అక్కడ నుండి ఎస్కేప్ అయ్యి ఫ్లిక్ని పట్టుకుని అతన్ని చంపడానికి తనతో పాటే తీసుకెళ్తాడు. అదే టైంలో ప్రిన్సెస్ ఆట హాపర్ దగ్గరికి వచ్చి ఫ్లిక్ని సేవ్ చేసి అక్కడ నుండి ఎస్కేప్ అవుతుంది. హాపర్ కూడా వీళ్ళ వెనకాలే వస్తాడు. అది గమనించి ఫ్లిక్ ఆటతోటి ఒక ప్లేస్ గురించి చెప్పి ఆటని అక్కడికి తీసుకెళ్ళమంటాడు. ఆట వల్ల అక్కడికి వెళ్ళగానే ఫ్లిక్ ఆటను ఒక చోట దాచిపెట్టి అక్కడే ఉన్న పక్షిగుడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడే హాపర్ కూడా ఫ్లిక్ని ఫాలో అవుతూ అతని దగ్గరికి వచ్చి ఫ్లిక్ని చంపడానికి ట్రై చేస్తాడు. అలాగే అతను అక్కడ ఉన్న పక్షిని చూసి దాన్ని కూడా ఫ్లిక్ వాళ్ళే తయారు చేసి ఉంటారని అనుకుని దాని దగ్గర బాగానే ఎక్స్ట్రాల్ చేస్తాడు. అప్పుడే ఆ పక్షి హాపర్ను పట్టుకుని తినేస్తుంది. నెక్స్ట్ సీన్లో ఆట ఈ ఐలాండ్కి మహారాణి అవుతుంది. అలాగే ఆమె ఫ్లిక్ని కూడా పెళ్లి చేసుకుంటుంది. నెక్స్ట్ సర్కస్ పురుగులన్నీ కూడా చీమలకు గుడ్ బై చెప్పి తమ సర్కస్ ప్లేస్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ చీమలన్నీ కూడా మిడతల బాధ లేకుండా తమ జీవితాలను హ్యాపీగా లీడ్ చేస్తాయి. ఇక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ప్లీజ్. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మల్ని ఆన్లో పెట్టుకోండి.